అమ్మవారి ఆలయం మీద దాడి జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ మధ్య కాలంలో దాడి జరిగింది రక్షాపురం. రక్షాపురంలో ఉన్నటువంటి భూలక్ష్మి అమ్మవారి మీద దాడి జరిగింది. అద్భుతపడి ఉప్పు కూడా అమ్మవారి మీద దాడి జరిగింది. ఆ తదుపరి మల్లార్ దేవరపల్లి రాజనగర్ సెంటర్ మల్లార్ దేవరపల్లి అమ్మవారి ఆలయంలో దాడి జరిగింది. మన గుండెకాయ లాంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం సికింద్రాబాద్ అయితే ఈ కుమ్మరిగూడ ఈ బస్తీ 24 గంటలు లేనికుండే ప్రాంతం. నాకు తెలిసి హైదరాబాద్ అన్ని ప్రాంతాలు రాత్రిపూట నీడపోతాయి కావచ్చు, కానీ సికింద్రాబాద్ 24 గంటలు లేనికుండేటువంటి ప్రాంతం మీద ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కొంత బాధపడుతుందా, కానీ గుండెల మీద తన్నీళ్ళు వారు అమ్మవారి గుండెల మీద తన్నీళ్ళు వారు అంటే మన విశ్వాసాల మీద మన ధర్మం మీద ఇది ఆగలే. ఈ పక్కనే ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా అక్కడ కూడా ఆంజనేయస్వామి గుడి కావచ్చు వినాయకుని విగ్రహం మీద దాడి జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను మొన్న ఫ్లైట్లో కూర్చున్నా, ఫ్లైట్లో కూర్చున్నా 6:30 గంటలకు ఫస్ట్ మరి పొద్దున్నే 6:30 గంటలకు నాకు వచ్చింది. అన్నా నన్ను ఇక్కడికి మన బతుకమ్మప్పుడు మన అమ్మవారి పూజల సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నా ముత్యాలమ్మ టెంపుల్ రానా నీకు నిండు ఆశీర్వాదం దొరుకుతుంది, నీ కొట్లాడే శక్తత్వం అని చెప్పడానికి మొన్ననే ఈ గంటల గంట 2 రోజుల ముందు 3 రోజుల ముందు నేను స్నేహితుడికి వచ్చి అన్ని కలిసిపోయాను. ఆనాడు సంతోషంతో అన్నదమ్ములు ఆడబిడ్డలన్నీ కూడా శుభాకాంక్షలు చెప్పుకున్నాను. పొద్దున్నే ఈ మాట విన్న తర్వాత అమ్మ నేను 2 రోజులు వస్తా అని చెప్పి నిన్నగా నేను మళ్ళీ వెళ్ళి ఉంటుంది రాత్రిపూటకి వచ్చా. నిన్న ఈ కర్మంలో మన హిందూ మత ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప త్యాగమూర్తి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చిన కర్మంలో ఇవాళ మావలు దీపికమ్మ ఫోన్ చేసి అన్న బాధలో ఉన్నాడు, ఎవరొస్తే వాళ్ళ దగ్గరకు ఇళ్ళల్లో పొయ్యి కుండ కూడా పెడతలేదు, మరి వాడేమో హాస్పిటల్లో మళ్ళీ ఫోన్లతోటి చాటింగ్ చేస్తున్నాడు, మళ్ళీ అవమానకరమైనటువంటి మెసేజ్లు పెడుతున్నాడు. వాడు పెట్టే మెసేజ్లలో నన్ను అల్లానే పని చేయించడానికి పెడుతున్నాడు అని చెప్తేనేనా, ఇంతకాలం 5 రోజులు అవుతుంది వాడికి, 5 రోజులుగా ఇంకా ఉక్కుపాదం పెడతా అని చెప్పి నాకు తెలిసి నేను ఈ మధ్య పేపర్లో చూస్తున్నాను 3 రోజులుగా ఏ మతం కూడా ఇట్లాంటి చర్యలు సమర్థించదు. హిందూ మత ధర్మం అందరి క్షేమం కోరుతుంది. సర్వే జన సుఖినో భవ గా కాన్సెప్ట్ ఇలా ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఏ ప్రాంతం వల్ల వచ్చినా
ఏ మతం వాళ్ళు వచ్చినా ఇక్కడ సిక్కులు రావచ్చు, క్రిస్టియన్లుగా ఉండొచ్చు, ఇవాళ ముస్లింలుగా ఉండొచ్చు, వాళ్ళు పార్సీకులుగా ఉండొచ్చు, పార్సీకుల దగ్గర ఎవరు ఉన్నప్పటికీ కూడా మన ధర్మశాస్త్రాల ప్రకారంగా అక్కడ చేర్చుకొని వాళ్ళకి ఒక చుట్టపాయలాగా ఆదరించడమే మన ధర్మం తప్ప మనం ఎప్పుడూ వేరే వాళ్ళ కీడులు కోరే వాళ్ళం కాదు. మీరు ప్రపంచంలో చూడండి, ఎక్కడ మనం ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఇవాళ ఇండియన్స్ మనమంటే ఒక గొప్ప గౌరవం మర్యాద మాత్రం ఉంటుంది. అమెరికాలో ఉన్నా మన అమ్మవారిని మనం పూజ చేసుకుంటాం, లండన్లో ఉన్నా మన బతుకమ్మ మళ్ళీ ఆడుకుంటాం. మనం మన సంస్కృతి ఎంత గొప్పదంటే, ఏ దేశంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో, ఆ దేశం క్షేమంగా ఉంటుందనడానికి సజీవ సాక్ష్యమే ఈ భారతదేశం. ఇవాళ ఇక్కడ బోనాల పండుగ నుంచి మొదలవుతుంది. నేను చాలాసార్లు చెప్తుంటా, అసలు ఈ దేశంలో అంతిమంగా ఆదిశక్తి పరాశక్తి. మొన్ననే అమ్మవారిది ఏం చేసుకున్నాం మనం? అధర్మం మీద ధర్మం విజయం సాధించిన రోజు, అధర్మం మీద ధర్మం విజయం సాధించిన రోజు. ఇవాళ సమాజంలో దుర్మార్గం పెరిగిపోతున్నప్పుడు, అధర్మం రాజ్యం వెళుతున్నప్పుడు ఇవాళ అమ్మవారు ఆ రూపంలో వచ్చి దాన్ని సంహరించి ప్రజలకు దీపావళి తెచ్చిన రోజు కూడా రేపు రాబోతా ఉంది. దీపావళి తెచ్చిన రోజు కూడా రాబోతుంది. అసలు మనం బోనాల పండుగ మొట్టమొదటి పండుగ, మొట్టమొదటి రోజు మనం గోల్కొండ దగ్గర మొదలుపెట్టి 2 నెలల పాటు జరుపుకుంటాం. ఇవాళ తదుపరి మళ్ళీ మనకు నవరాత్రి బొడ్డెమ్మ బతుకమ్మ పూజలు జరుపుకుంటాం. మనం మళ్ళీ రేపు అనేక రకాల నిత్యం ఏదో రకమైన పూజలలో సాధువుల్లాగా బతికే, ఎవరు పూజలు చేసినా, ఎక్కడ పూజలు చేసినా నా కుటుంబం మాత్రమే చల్లగుండాలని చెప్పి పూజలు చేయం. మనం అందరూ చల్లగుండాలని చెప్పి కోరుకుంటాం. ఇవాళ హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ప్రశాంతత అనుసరించుకున్నది, ఇంకా కొన్ని పీడ కళ మర్చిపోలే ఉన్మాదానికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మతస్థులైనా కావచ్చుగాక, అది మజీద్ కావచ్చు, అది చర్చ్ కావచ్చు, అది గురుద్వారా కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వాళ్ళ పవిత్రమైన స్థలాలు తప్ప ఉన్మాదానికి ఆస్కారం లేదని చెప్పి ధర్మం చెప్తాను. మరి ధర్మం అది చెప్పినప్పుడు ఇవాళ కొద్దిమంది ఇక్కడనే షెల్టర్ తీసుకొని ఈ పక్కకే ఆ హోటల్ పేరు ఏముందో మెట్రోపోలీస్ అంటే, మరి ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏమాలోచిస్తున్నారు? గతంలో హైదరాబాద్ తెలియదు వాళ్ళకి, స్వయంగా ఇక్కడ ఆనాడు టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో నా దేశాన్ని పేరు కృష్ణప్రసాద్ అనుకుంటా అనే ఏసీపీనో ఎస్పీనో నాకు తెలియదు, గుర్తు లేదు, కానీ ఆయన చనిపోయాడు. ఆనాటి ఇలాంటి మీద వాళ్ళ గుండెల మీద గుద్దినటువంటి ఈ సంఘటన పట్ల మీరు స్పందించే తీరు ఇది సరిపోతుంది ఆలోచించుకోమని చెప్పి నేను సీపీ గారిని కోరుతున్నాను. రాజకీయాలు కాదు ఇక్కడ ముఖ్యం. ఇలా ఎక్కడైనా కూడా రేపు ఎవరు హింస కావాలని కోరుకోరు, ప్రశాంతంగా ఉండాలని, ఉన్నంతనే సుఖంగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా హింస కావాలని కోరుకోరు. నేను ఒకటే నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ సీపీ గారికి ఆయన పైన పెట్టిన కేసులు ఒకసారి సమీక్షించుకొని ఇవాళ ఈ హోటల్లో 20 రోజులుగా 30 రోజులుగా ఒక హిందూ ధర్మానికి